Hey guys, Madhav here. This video is going to show you how to create a menu on my website. So, first the menu. So, in WordPress, we have a sample page, about page. So, we have pages. Okay, I will show you an example. Okay, now my website. Here we have Windows, Crash Course, Videos, About, Contact Us. So, we have pages. Okay, so this menu ni ela manam mana WordPress lo create cheyali annadi ippudu manam chuddam. Okay, munduga mana dashboard lo vachin tarvata ikkada appearance lo menus annadanni click cheyandi. Okay, ikkada menus annadanni click chesin tarvata manaki ikkada list of pages manaki ikkada kanapadam jarugutundannamata. Chusara ippudu na dantlo vachi nenu sample page alage about ee rende unnai. Okay, so ippudu deenni manam మన వెబ్‌సైట్ లోకి ఎలా తీసుకురావాలి చూసారా ఇక్కడ శాంపిల్ పేజ్ అబౌట్ అని ఉంది సో ఇప్పుడు అందులోకి ఎలా తీసుకురావాలి అనేది ఇప్పుడు చూద్దాం మనం సో ముందుగా మనకి ఇలా మెనూ స్ట్రక్చర్ లో మనకి ఇక్కడ ఇలా ఎంప్టీ గా ఉంటుందన్నమాట సో నేను జస్ట్ మీకు రిమూవ్ చేసి చూపిస్తాను ఇది ఓకే ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ క్రియేట్ మెనూ ఆ మెనూకి ఫస్ట్ నేమ్ ఇచ్చి ఫుటర్ క్రియేట్ మెనూ చేశాను Okay, now name create in the monkey. So, plain just the Monday. So, save menu on the click chain. Okay, so pretty latches in the rata. Pretty good chooser monkey pages and then with the pakan chooser most recent and recently hatches in pages until the any page should and view all pages. Okay, la any page monkey convert on Jaruthun the matter. ఇప్పుడు ఏం చేస్తామో మనం ఇప్పుడు ఏదైనా ఒక పేజ్ యాడ్ చేయాలనుకోండి జస్ట్ దాన్ని క్లిక్ చేసి సెలెక్ట్ చేసి యాడ్ టు మెనూ అన్నదాన్ని క్లిక్ చేస్తే చాలు చూసారా ఆ పేజ్ మనకి ఇక్కడ రావడం జరిగింది సో నెక్స్ట్ శాంపిల్ పేజ్ యాడ్ టు మెనూ ఇప్పుడు ఇలా వచ్చింది కదా సో ఇప్పుడు సేవ్ మెనూ అన్నదాన్ని క్లిక్ చేసాం అనుకోండి ఆ మెనూ ఇప్పుడు మనకి క్రియేట్ అయిపోతుందన్నమాట ఇప్పుడు చూద్దాం నేను మళ్ళీ నా పేజ్ రిఫ్రెష్ చేస్తున్నాను చూసారా వచ్చింది ఇలా మనం ఒక మెనూ అనే దాని మీద అన్నది మనం ఇందులో క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట అలాగే ముందుగా ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ కింద చూసారా థీమ్ లొకేషన్ అని ఉంది సో దీన్ని మనం ప్రైమరీ మెనూ అన్న దాని మీద యాక్టివేట్ చేయాలి అంటే సో ఇప్పుడు చూడండి మనకి వెబ్‌సైట్ లో రెండు మెనూస్ ఉంటాయి ఎలాగంటే ప్రైమరీ మెనూ అంటే పైన అలాగే ఫూటర్ మెనూ అంటే పేజ్ కిందన్నమాట సో ఇప్పుడు నేను ఇది దీని ప్రైమరీ మెనూ కింద చేశాను కదా సో ప్రైమరీ మెనూ కింద సెలెక్ట్ చేసుకుని సేవ్ మెనూ అని క్లిక్ చేశాను అనుకోండి ఇప్పుడు చూడండి సో ఇప్పుడు నేను మళ్ళీ రిఫ్రెష్ చేస్తున్నాను దీన్ని చూసారా అబౌట్ అలాగే శాంపిల్ పేజ్ ఇక్కడ నేను ఏం చేశాను ఫస్ట్ అబౌట్ చేశాను తర్వాత శాంపిల్ పేజ్ చూసారా మారింది ఇలా మనం మన మెనూస్ని క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట ఒకవేళ మీరు ఏదైనా కొత్త పేజ్ని యాడ్ చేయాలనుకోండి జస్ట్ మీరు మళ్ళీ ఏం చేస్తారు పేజెస్లో యాడ్ న్యూ క్లిక్ చేసి ఆ పేజ్ క్రియేట్ చేసి ఇక్కడ జస్ట్ దాన్ని యాడ్ చేస్తారు చూద్దాం యాడ్ న్యూ అన్న దాన్ని క్లిక్ చేస్తున్నాను కాంటాక్ట్ అస్ సో ఇలా క్రియేట్ చేసి పబ్లిష్ చేస్తున్నాను ఒక పేజ్ని సో ఇప్పుడు పేజ్ క్రియేట్ అయింది సో నేను మళ్ళీ అపేరెన్స్లో మెనూలోకి వెళ్ళి నాకు ఆ పేజ్ ఇక్కడ కనబడుతుంది కాంటాక్ట్ అస్ సో జస్ట్ దీన్ని క్లిక్ చేసి యాడ్ టు మెనూ ఓకే ఇప్పుడు కింద వచ్చిందా ఒకవేళ దీన్ని మార్చాలనుకోండి జస్ట్ ఆ మెనూ దగ్గరికి వెళ్ళి మధ్యలో పెడితే చాలు మారిపోతుంది సేవ్ మెనూ మళ్ళీ సో ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం పేజ్ని మళ్ళీ చూసారా ఆ మెనూ యాడ్ అయిపోయింది మనకి సో ఇలా మనం ఎన్నైతే మనం పేజెస్ క్రియేట్ చేసుకుంటున్నామో అన్ని పేజెస్ మనం దాన్ని ఒక మెనూ కింద చేసుకోవచ్చు అన్నమాట అలాగే ఇందులో ఇంకొక ఆప్షన్ చెప్తాను మీకు సో ఇప్పటి వరకు చూడండి మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేజ్ క్రియేట్ చేసాం అలాగే ఆ పేజ్ని మనం ఆర్డర్ వైజ్లో పెట్టుకున్నాం సో ఇలా ఆర్డర్ వైజ్లో కాకుండా దాన్ని సబ్ ఆర్డర్లో పెట్టుకోవాలనుకోండి అంటే సో ఇప్పుడు నాకు శాంపిల్ పేజ్ వచ్చింది ఈ శాంపిల్ పేజ్ కింద నాకు అబౌట్ అలాగే కాంటాక్ట్ అస్ రావాలనుకోండి సో ఇప్పుడు ఎలాగో చూద్దాం అది సో జస్ట్ మళ్ళీ మెనూలోకి వచ్చి మనం ఈ శాంపిల్ పేజ్ అన్నది ముందు తీసుకొస్తున్నాను
అలాగే ఈ అబౌట్ పేజ్ ఉంది కదా, సో దీన్ని ఇలా మధ్యలో ఉంచేసారనుకోండి, ఇది ఇండివిజువల్ పేజ్ కింద క్రియేట్ అయిపోదు. సో దీన్నే జస్ట్ పక్కకు చేశారనుకోండి, అది చూసారా, సో సబ్ ఐటెం అయింది. సో ఇప్పుడు ఈ సబ్ ఐటెంలో మళ్ళీ ఇంకొకటి చేయాలనుకోండి, మళ్ళీ దీని సబ్ ఐటెం, లేదా దీన్ని ప్రైమరీ పేజ్ కింద చేయాలంటే ప్రైమరీ పేజ్. సో మెనూ క్లిక్ చేశాను నేను మళ్ళీ. సో అలాగే రిఫ్రెష్ ద పేజ్ వన్స్ అగైన్. చూసారు అప్పుడు శాంపిల్ పేజ్ కింద అబౌట్ పేజ్ క్రియేట్ అయింది, మనం ఎలా చేసామో సబ్ మెనూ, సబ్ మెనూ వచ్చింది. ఇది కూడా ఇది మామూలుగా ప్రైమరీ పేజ్ కింద, ఎందుకంటే మనం దీని కింద ఇవ్వలేదు కాబట్టి. ఒకవేళ దీని కింద ఇచ్చుంటే మనకి, నేను అబౌట్కి సబ్ మెనూ ఇచ్చాను ఇప్పుడు నేను. సో ఇప్పుడు రిఫ్రెష్ చేస్తున్నాను నేను మళ్ళీ. చూసారా అబౌట్ వచ్చింది, మళ్ళీ అబౌట్ కింద కాంటాక్ట్ అస్. సో ఇలా మనం ఒక మెనూని మనం స్ట్రక్చర్ కింద మనం క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి, కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుందన్నమాట. అలాగే ఇందులో ఇంకొక ఆప్షన్ చూద్దాం మనం. సో ఇక్కడ మనం ఒక పోస్ట్ని కూడా మనం, నాట్ ఓన్లీ పేజెస్, యూ కెన్ ఆల్సో యాడ్ పోస్టెస్, ఓకే. సో ఒక పోస్ట్ని యాడ్ చేయాలనుకోండి, జస్ట్ దాని మీద క్లిక్ చేసి యాడ్ టు మెనూ అనే దాని మీద క్లిక్ చేద్దాం. ఆ పోస్ట్ మనకి ఇక్కడ వచ్చేస్తుంది. సో జస్ట్ మీరు ఈ నార్మల్గా పోస్ట్ అనేవి ఎవరు ఇందులో పెట్టరు, ఒకవేళ పెట్టుకోవాలంటే మనం ఈ పోస్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుని ఆ పోస్ట్ అనేది ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఏదైనా కస్టమ్ లింక్, అంటే వేరే వెబ్సైట్లో ఒక లింక్ ఇవ్వాలనుకోండి, జస్ట్ ఆ యూఆర్ఎల్ రాస్తారు, దాని లింక్ టెస్ట్ ఇక్కడ రాస్తారన్నమాట. సో చూద్దాం. సో ట్రిక్స్ .com అని క్లిక్ చేశాను. సో ట్రిక్స్ వెబ్సైట్ యాడ్ టు మెనూ ఇలా చేశాను. సో ఇప్పుడు మనం కస్టమ్ లింక్ అనేది కూడా యాడ్ చేస్తాం. సో లేదా ఒక కేటగిరీని యాడ్ చేయాలనుకోండి, ఆ కేటగిరీ క్రియేట్ చేసిన తర్వాత లిస్ట్ ఆఫ్ కేటగిరీస్ ఇక్కడ వస్తాయన్నమాట, దాన్ని సెలెక్ట్ చేసి మళ్ళీ యాడ్ మెనూ క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. సో సేవ్ మెనూ చేసి ఒకసారి చూద్దాం మళ్ళీ ఎలా వస్తుందో. చూసారు అప్పుడు మనకి శాంపిల్ పేజ్, అబౌట్ అస్, మళ్ళీ దీని కింద నేను నా పోస్ట్ అనేది ఇచ్చాను, అలాగే ఇండివిజువల్గా నేను ఒక కస్టమ్ వెబ్సైట్ అనేది కూడా నేను ఇక్కడ ఇచ్చుకున్నాను అన్నమాట. చూసారా కింద ట్రిక్స్ లెర్నింగ్ ట్రిక్స్ .com అని చూపిస్తుంది. సో ఇలా మనం మెనూస్ యూస్ చేసుకుని మనం ఏవైతే ఏవైతే లింక్స్ ఇవ్వాలనుకుంటున్నామో, లేదా మన పేజెస్ని యాడ్ చేయాలనుకుంటున్నామో అన్నీ ఇందులో మనం చేయొచ్చు అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.